జోడు ఎవరంట ఈ నీలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు మళ్ళీ చూడాలని మీ జంటని మంగళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వేయల బంధాల వదిలమంటూ రామ సఖరి సీత ఆమె ప్రేమాంత రామ శ్వాస మా రామ సఖరి సీత తాతయ్య గారు పెళ్ళికొడుకు రెడీనా? రెడీ అవుతున్నాడు బాబు. అన్నయ్య పెళ్ళికొడుకు గెటప్ లో సూపర్ ఉన్నావు అన్నయ్య. నేను అదే మాట అంటే అన్నయ్య గారు ఎక్స్ట్రా అంటున్నారండి. రేయ్ అన్నయ్య పెళ్ళికొడుకు అంటే బాసికం ఖచ్చితంగా ఉండాలన్నయ్య. రేయ్ బాసికం ఉంటే సరిపోదురా, ముందు కళ్యాణ తిలకం పెట్టాలి. అన్నయ్య వదిలికి నువ్వు దిష్టి చుక్క పెట్టావు కాబట్టి అన్నయ్యకి కళ్యాణ బొట్టు నేను పెడతాను. సరే 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 పెట్టు. రే ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారా మీరు? సినిమాలు చూడడం లేదా అన్నయ్య? మేము మీ పెళ్లి చేస్తున్నాం కాబట్టి నిన్ను వదిని దీవించడానికి దేవతలు దిగొస్తారని తాతయ్య చెప్పారన్నయ్య. అవును బాబు, నిండు మనసుతో చేసే ఏ మంచి పనికైనా ఆ దేవతల దీవెనలు తప్పకుండా ఉంటాయి బాబు. రామరాజుకి పెళ్ళంటే ఊరందరికి పండగలాగుంది. రామరాజు అందరి వాడుగా అలాగే ఉంటుంది మరి. ఎవరికి ఏ లోటు రాకూడదురా, అన్ని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అయ్యా, ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమారుణ్ణి తీసుకురండి. అలాగే పంతులు గారు. సర్వే దేవత అభ్యున్నమః హరి ఓం అయం ముహూర్త సుముహూర్త. గురుర్విష్ణుర్దేవో మహేశ్వర గురుర్సాక్ పరబ్రహ్మ తస్మై. బాబు పెళ్లి కుమార్తెను తీసుకురండి. గౌరవదేవతాభ్యున్నమః మహాసరస్వతి నమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అయ్యా పెద్దయ్య గారు, ఇక్కడ తెరచర్లు పట్టుకోవడానికి ఎవరైనా పిలిపించండి. నాన్న నూరా. ఏం జరుగుతుందో కాసేపు ఇక్కడే ఉండి చూద్దాం, ఆ తర్వాత కరెక్ట్ టైంలో లోపలికి ఎంట్రీ ఇద్దాం. పద. అలాగే. ఓం మహాగౌరీదేవ్యే నమః. ధ్యాయేత్పద్మాసనస్థాం వికసవదనాం పద్మపుత్రాయుదాక్షీం హేమాభాం హీతవస్త్రాం కరకరితలసద్దేమ పద్మాం వరాంగీం. ఆగండి బాబు. మీరేమిటి పెళ్లి కూతుర్ని బుట్టలో పెట్టుకుని తీసుకొచ్చారు? ఆ పని పెళ్లి కూతురు మేనమామలు చేయాలి. చూడండి పంతులు గారు, మా వదినకి మేం మరుదులం మాత్రమే కాదు, కన్యాదానం చేయాల్సి వస్తే
కన్నవాళ్ళం అవుతాం. రాఖీ కట్టాల్సి వచ్చినప్పుడు అన్నదమ్ములం అవుతాం. ఆనందాన్ని పంచుకోవాల్సి వచ్చినప్పుడు ఆత్మీయులమవుతాం. సమస్యల్ని పంచుకోవాల్సి వచ్చినప్పుడు స్నేహితులమవుతాం. ఇలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు సేవకులమవుతాం. మా వదినకి ఇక్కడి నుంచి అన్నీ మేమేనండి. ఎంత చక్కగా చెప్పారయ్యా. సరే అమ్మాయిని కిందకి దింపండి. మన సీతకి నిజంగా లక్ష్మణ భరత శత్రుఘ్నం లాంటి మరుదలు దొరికారే. అవునయ్యా.
అందరూ తాళిబొట్టుకి నమస్కారం చేసుకోండి. బాబు, ఇది అమ్మాయి మెళ్ళో కట్టు. భజంత్రిలో వాయించండి. ఓం మాంగళ్యధారణ ముహూర్త సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బద్ధామి శుభగే త్వం జీవ శరదాం. శతమానం భవతి సదా యుపురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి ధనం ధాన్యం పశుం భూపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. బాబు రామరాజు గారు, మీరు కూడా అమ్మాయి మేళ్ళో దండ వేయండి. అన్యోన్య దాంపత్య సిద్ధిరస్తు ధనం ధాన్యం పశుం భూపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. నా మేనకోడలకు అన్యాయం చేసిన నిన్ను వదలను రామరాజు. తమ్ముళ్ళు మీ ఇద్దరు పెళ్లి జరిపించడం ఇక్కడున్న వాళ్ళకే కాదు ఊరందరికీ కూడా చాలా ఆనందదాయకం. అవును రామరాజు, నువ్వు పెళ్లి చేసుకోవడం మా అందరికి సీతారాముల కళ్యాణం చూసినంత సంతోషంగా ఉంది.
రోజు జరుపుకున్నట్టే మీరిద్దరూ ఇలాగే ప్రతి సంవత్సరం పెళ్లి కూడా చేసుకుంటే బాగుంటుందయ్యా. ఊరుకోండి పంతులు గారు, ప్రతి సంవత్సరం పెళ్లి ఏంటండి? చేసుకుంటే తప్పే ఉందన్నయ్యా, మిమ్మల్ని చూసి అందరూ అలా చేసుకుంటే అదో కొత్త సాంప్రదాయం. అవును రామరాజు. మామా ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నావు? రామరాజుని చంపడానికి. ఆగు మామా ఆగు, ఈ ఆవేశమే వద్దని చెప్పాను. మీ అక్కకి అన్యాయం చేసిన వాడు సంతోషంగా ఉంటే నా గుండె రగిలిపోతుంది. వాడు బతకడానికి వెళ్ళేదు, చంపేస్తాను. మామా దాక్షాయిణి చెప్పేది నీకే పద. వెళ్ళు మామా. అమ్మా నేను చెప్పేది విను. మామా రామరాజు మీద ప్రతీకారం తీర్చుకోవాల్సింది నువ్వు కాదు నేను అని నీకు చెప్పానా లేదా? నా పగ తీర్చుకోవడం కోసం నేను ఎన్నో పథకాలు వేశాను, నీ ఆవేశంతో నా ఆశయాల్ని చంపకు మామా. అది కాదమ్మా, నువ్విలా ఆవేశపడతావని నిన్ను నాతో రావద్దని చెప్పాను. వెళ్ళిపో. అది కాదమ్మా. వెళ్ళు మామా. అయ్యా రామరాజు గారు, ఇప్పుడు మాకు విషయం తెలియాలి. ఏంటండి? భర్త అయిన నీ గురించి ఈ సీత ఏమనుకుంటుందో, తాళి కట్టిన భార్య గురించి నువ్వేమనుకుంటున్నావో మీ ఇద్దరూ మా అందరికీ చెప్పాలి. ఇదేంటండి కొత్తగా?